తెలుగు సినిమా బాహుబలి భారీ విజయం తరువాత తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది. సినిమా అద్భుతంగా ఉంటే ఎంత బడ్జెట్ పెట్టినా తిరిగి రాబట్టుకోవచ్చు అన్న పాఠాన్ని బాహుబలి సినిమా చూసి నేర్చుకున్నారు మన తెలుగు నిర్మాతలు. బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో భారీ సినిమాలు చేయటానికి తెలుగు పరిశ్రమ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆ స్థాయి సినిమాగా మెగాస్టార్ హీరోగా ఉయ్యాలవాడను రూపుదిద్దాలనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇది అలా ఉంటే రామాయణం సినిమాను మెగా వారసుడు రామ్ చరణ్తో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. రామాయణం సినిమాకు సంబంధించి ఈ మధ్య రామ్ చరణ్ రాముడు వేషంలో విల్లు పట్టుకుని ఉన్న ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. కానీ అభిమానులు ఆ పోస్టర్ను లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు గీతా ఆర్ట్స్ పతాకం ఫిలిం ఛాంబర్లో సంపూర్ణ రామాయణం అను టైటిల్ను రిజిస్టర్ చేయించడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం మళ్లీ ఊపందుకుంది. చరణ్ సుకుమార్ సినిమా పూర్తవగానే ఈ సినిమాను చేయాలని అల్లు అరవింద్ భావిస్తున్నాడని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మగధీర ధ్రువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అల్లు అరవింద్ రామ్ చరణ్తో హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టినట్టు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.